తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లు ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని చూసి ఎందుకంత భయపడుతున్నారు? అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే లేదని, దానికి ఉన్న ఓటు బ్యాంకు 0.2% అని అన్ని సర్వేలు చెప్పాయని వీరాలు పలికిన నేతలు ఇప్పుడు చంద్రబాబును చూసి ఎందుకు బెంబేలెత్తిపోతున్నారు? చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారు కాబట్టి రాజకీయంగా చంద్రబాబు సంగతి చూస్తాం అనేంతవరకు కేటీఆర్ ఎందుకు దిగజారారు? ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వాళ్లకు ఓట్లు వేయాలా వద్దా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం ఏంటి? గత ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో 15 సీట్లను గెలవలేదా? ఆ అభ్యర్థులను టీఆర్ఎస్ అడ్డగులుగా కొనుగోలు చేయలేదా? చంద్రబాబుకు తెలంగాణలో బలం లేకపోతే టీఆర్ఎస్ ఎందుకు అంతగా భయపడుతున్నారు? ప్రతి సర్వేలోనూ టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తున్నాయని డప్పు కొట్టుకుంటున్న కేసీఆర్ కేటీఆర్లు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కంటే కూడా చంద్రబాబుపైనే ఫోకస్ చేయటం వెనుక మధురమేంటి? కేటీఆర్ మాటలు చూస్తుంటే టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం మహాకూటమి జోష్ చూసి టీఆర్ఎస్లో వణుకు ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు కాంగ్రెస్ టీడీపీ కూటమి ప్రజలు ఆమోదించరనుకుంటే కాంగ్రెస్ టీడీపీ కూటమిని ప్రజలు ఆమోదించాలనుకుంటే టీఆర్ఎస్ నేతలు సంతోషించాలి, కానీ ఎందుకంత గంగవేరులెత్తిపోతున్నారు? హైదరాబాద్ అభివృద్ధి గురించి గర్వంగా చెప్పుకోవడానికి చంద్రబాబు ఎన్నో అంశాలున్నాయి, కానీ ఈ 4 సంవత్సరాల్లో తెలంగాణకు కామధేను అయిన హైదరాబాద్కు కేటీఆర్ కేసీఆర్ చేసిందేముంది? అందుకే కేటీఆర్ అంతగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించడం సాధ్యం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో హైదరాబాద్కు తెలంగాణకు కేసీఆర్ అండ్ కో చేసిందేమీ లేదు కాబట్టి ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాం, మా సత్తా చూపిస్తామంటూ బెదిరింపులు.